हैदराबाद चिलकूर बालाजी आलय में आदिवार ओ अद्भुत जरिंद आदिवार तेलवारजा आलय लपल गल शिवालय की ताबेल प्रवेश पद सेंटीमीटर् पड़ आर सेंटीमीटर् वेड़प गलताबेल आलय की प्रवेश अद्भुतम शुभ सूचक आलय पूजारी रंगराजन ఆదివారం తెల్లవారుజామున చిలుకూరు బాలాజీ దేవాలయం లోపల గల శివాలయంలో ఒక తాబేలు కురుమూర్తి ఎక్కడ నుంచో ప్రవేశించి కనిపించింది. దానికి ప్రవేశించడానికి దారి లేదు. దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు 6 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ తాబేలు ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉంది అని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం తెలియజేశారు. ఈ కుర్మామూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుందని, పూర్వం క్షీరసాగర్ మదనం జరిగినప్పుడు కుర్మావతారంపైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకి అనేటువంటి సర్పంతో ఒకవైపు దేవతలు ఒకవైపు అసురులు మదించారు. ఇప్పుడు కూడా కోవిడ్-19 ను జయించడం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తున్నది. సాగర మదనంలో హాలాహలం వచ్చింది. దానిని పరమశివుడు మింగుతాడు. అలాగే ఇవాళ చిలుకూరులో సుందరేశ్వర స్వామివారి సన్నిధిలో కుర్మం ప్రత్యక్షం అవడం అంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు త్వరలో లోకం నుండి డిఈ వైరస్ అంతా పోతుంది, అమృతం లభిస్తుంది అని సూచించినట్లుగా ఉంది. భక్తులు చేసేటువంటి ప్రార్థనలు, డాక్టర్ల ప్రయత్నాలు, ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు అన్నిటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుందని చిలుకూరు బాలాజీ దేవాలయం సిఎస్ రంగరాజన్ తెలిపారు. కూర్మాదీన్ దివ్యలోకం తదనుమయమయం మంటపం తత్ర శేషం అనేటటువంటి శ్లోకంలో ఇవాళ పెద్ద అద్భుతం మన చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన పరమ భక్తుడిగా వేంచేసి ఉన్నటువంటి సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో తెల్లవారుజామున ఆ అర్చక స్వామి సురేష్ మహారాజ్ కూర్మ మూర్తి స్వామివారి సన్నిధిలో ఉంది స్వామి, ఆశ్చర్యంగా ఉంది స్వామి, మాకు పెద్ద చమత్కారంలా కనిపిస్తుంది స్వామి అన్నారు. నేను వెంటనే వచ్చి చూస్తే ఈ కూర్మమూర్తి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఉన్నది. మేము చూస్తుంటే ఆశ్చర్యం కలిగించే విధం ఏంటంటే లోపల ప్రవేశించడానికి ఏ ద్వారము ద్వారి లేదు. ఒక చిన్న మార్గం కూడా ఇంత పెద్ద కూర్మానికి రావడానికి లేదు. అయినా కూడా ఇది ప్రవేశించింది. మనకి సూచించడం ఏంటంటే మనకి భగవంతుడు ప్రత్యక్షంగా మనకి చూపిస్తున్నాడు, తొందరలో మంచి వార్త ఉన్నది. ఎలా చెప్తున్నాము అంటే కూర్మావతారానికి ఉద్దేశం ఏంటి, క్షీరసాగర మదనం కూర్మావతారానికి ఉద్దేశం ఏంటి, హాలాహలము పరమశివుడు స్వీకరించాడు, విషమంతా స్వీకరించేశాడు పరమశివుడు, కరోనా నుంచి మనకి తొందరగా విముక్తి లభించబోతుంది, మనకి అమృతం దొరకబోతుంది, ఇది సారాంశం. ఈ అద్భుతాన్ని మీ అందరికీ చెప్పడం కోసమే ఈ స్వామివారి సన్నిధిలో మేము పరమ భక్తుడైన సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో మీ అందరికీ శుభవార్త తొందరలో రావాలని ప్రార్థిస్తున్నాం. సరే కదా.